రామ్నగర్లోని హనుమాన్ టెంపుల్లో సుందరకాండ పారాయణం వైభవంగా జరిగింది. 3 రోజులు జరిగిన ఈ కార్యక్రమంలో 100 మంది భక్తులు పాల్గొని పారాయణ పఠనంతో పాటు హనుమాన్కి పూజలు చేశారు. ఇవాళ చివరి రోజు 100 తమలపాకులతో ప్రత్యేక పూజ చేశారు భక్తులు. సుందరకాండ పారాయణం చదివినా విన్నా సకల సౌఖ్యాలు కలుగుతాయని చెప్పారు పూజారులు. కోరిన కోరికలు తీరుతాయన్నారు. మొదటి రోజు విశ్వక్సేన పూజ కలశారాధనతో పూజా కార్యక్రమం ప్రారంభమైంది. రెండవ రోజు బుధవారం రోజున ఉదయం 11 గంటలకు శ్రీ ఆంజనేయ స్వామి మంజుసూక్తంతో హోమ పూజా కార్యక్రమం కూడా చేసినాము. సాయంత్రం 6 గంటలకు ప్రవచన కార్యక్రమం కూడా జరిగింది. ఈరోజు లాస్ట్ చివరి భాగము రోజు. ఈరోజు 108 లీటర్ల పాలతోని ఆంజనేయ స్వామి వారికి అభిషేక కార్యక్రమం కూడా అయింది. తర్వాత సుందరకాండ పారాయణం చివరి భాగం కూడా ముగిసింది. సుందరకాండ పారాయణం వినినా చదివినా చాలా మంచిది. ఆరోగ్యానికైనా సకల సంపదలు, సకల సౌభాగ్యం, విద్య, ఆరోగ్యం, ఐశ్వర్యాలు అన్నీ ఇస్తాయి. పారాయణాల కన్నా అతి శ్రేష్టమైన పారాయణం సుందరకాండ పారాయణం. సుందరకాండ పారాయణం అంటే రాములవారిది ప్లస్ ఆంజనేయ స్వామిది అన్నీ కవర్ అవుతాయి.